అందరికి నమస్కారం. ఫేకూరాతి సోరోస్ మీడియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి తాజా వీడియో మీద మనం కౌంటర్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. మొదటి భాగం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, ఇది రెండవ భాగం. ఎందుకంటే అతడు చేసే వీడియోలు ఒక్కొక్కటి అరగంట ఉంటాయి. రేపు పోలింగ్ అంటే ఇవాళ రిలీజ్ చేస్తాడు, అప్పటికప్పుడు చేయాలి. సో కొంత మనకు కూడా ఈ వీడియోల యొక్క నిడివి పెరిగే అవకాశం ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. బట్ దిస్ ఈజ్ జస్ట్ కౌంటర్ అండ్ ఒపీనియన్స్ మాత్రమే. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో పరుష పదజాలాన్ని వాడి మరీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇతగాడిని ఫాలో అయ్యే నిబ్బాలందరూ కూడా కొంచెం జ్ఞానోదయంతో మెలుగుకుంటారని, ఇవాళ కాకపోతే రేపన్నా నిజాలు తెలుసుకుంటారనే ఉద్దేశ్యంతోనే ఈ శ్రమ అంతా పడతా ఉన్నా. అండ్ స్టార్ట్ చేద్దాం. మొదటి భాగం అయిపోయింది, రెండో భాగంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇది ఏ కి భాగ్ భాగ్ కర్ హర్ చీజ్ కా క్రెడిట్ లేనా చాహతే లేకిన్ ఇన్ సబ్ చీజ్ కో క్రెడిట్ కౌన్ లేగా యే ఇండియా కి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ దేఖ్ లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మే ఇండియా. మొదటి భాగంలో ఏం చెప్పాడు అనేది మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయను. రెండో భాగంలో ఏం చెప్తున్నాడంటే భారతదేశం మీద ప్రపంచానికి ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి, నిజానికి ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం లేదా మీడియా చూపిస్తున్నది ఏంటి. భారతదేశానికి అంత పేరేం లేదు ప్రపంచంలో. చాలా వరకు చేసినటువంటి సర్వేల్లో భారతదేశం గణనీయంగా హీనస్థితిలో ఉంది, దీనస్థితిలో ఉంది. ఈ భారతదేశం ఎదిగిపోలేదు, ఇంకా చెప్పాలంటే డీగ్రేడ్ అయిపోయింది అని చెప్పే ప్రాసెస్లో తపన పడిపోతూ తెగ ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు ఫేకూరాతి. అండ్ ఫేకూరాతి చివరి వీడియో ఇది, అంటే ఎన్నికల్లో భాగంగా మళ్ళీ కూసేటటువంటి అవకాశం లేదు. సో ఇంకేమంటున్నాడు చూద్దాం. ఇప్పుడు గ్లోబల్ ర్యాంకింగ్స్ గురించి చెప్తున్నాడబ్బా. మరి ఈ ర్యాంకింగ్స్ గురించి చెప్పేటప్పుడు నేను దిమ్మ తిరిగే కౌంటర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా ర్యాంక్స్ 134th ఆఫ్ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సేస్ UNDP. అంటే UNDP అనే ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా భారతదేశం ర్యాంక్ ఎంతండి, 134. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరు ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ లేకపోతే డౌట్ ఉన్న వాళ్ళు కానీ. ఈ UNDP రిపోర్టు దేని మీద బేస్ చేసుకొని 140 కోట్ల మంది జనాభా ఉంటే మన భారతదేశంలో వీళ్ళు ఎవరిని అడిగి ఈ యొక్క గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తయారు చేశారు, ఎక్కడ తిరిగారు, ఎన్ని ఏరియాస్ తిరిగారు. వీళ్ళ శాంపిల్ సైజు 1200 లేకపోతే 1300 అనుకుంటా, అంతే. ఈ శాంపిల్ సైజుతో భారత్లో ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ని నువ్వు ఎలా చెప్తావు. అది కూడా అది మన ఇంటర్నేషనల్ సంస్థ, అది మనకు సంబంధం లేదు, అది విదేశీ సంస్థ. విదేశీ సంస్థ మనకు మంచి మార్కులు ఎందుకు ఇస్తుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ బేస్డ్ సంస్థలన్నీ కూడా యుఎస్ అనే దేశంని ప్రోగ్రెస్ చేసుకోవడానికి చూస్తాయి, వాటిని డెవలప్ చేసుకోవడానికి చూస్తే వాటికి మంచి మార్కులు వేసుకోవడానికి చూస్తాయి, దానికి పోటీగా వస్తున్న దేశాలని ఇలాగే తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి, తద్వారా గ్లోబల్ మార్కెటింగ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి, అంతే కదా, అవునా కదా. ఇప్పుడు ఈ దేశం బాగుంది 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 అంటే ఇన్వెస్ట్మెంట్సు FDI అంతా కూడా పెరుగుతుంది కదా, తద్వారా ఇంకా మిగతా దేశాల పని అయిపోద్ది. కాబట్టి భారతదేశం మీద బురద జల్లే రిపోర్టులను పట్టుకొచ్చి వాటి ప్రాతిపదికన భారతదేశం డెవలప్ అవ్వలేదని చెప్తూ ఉన్నాడు ధ్రువరాతి. అండ్ మున్ముందు ఉంది ఇంకా కామెడీ చాలా ఉంది. మజా ఏంటంటే టక్ టక్ అని వెళ్ళిపోతాడు ఇతను. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత, ఒకసారి వెనక్కి వెళ్తా. క్రెడిట్ లేనా చాహతే లేకిన్ ఇన్ సబ్ చీజ్ కో క్రెడిట్ కౌన్ లేగా యే ఇండియా కి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ దేఖ్ లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మే ఇండియా కి ర్యాంక్ 134 గ్లోబల్ పీస్ ఇండెక్స్ దో. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంతండి, 126 గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఈ సంస్థలు ఈ సంస్థ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేశాం. సో వీళ్ళు కూడా ఈ పీస్ ఇండెక్స్ని అంటే భారతదేశంలో శాంతి సామరస్యత గురించి వీళ్ళు చెప్పినట్లు, ఓకే మన స్థానం 126, 200 దేశాలు ఉంటే మన స్థానం 126, దేన్ని బేస్ చేసుకొని చెప్పారు అనడానికి ఇంకేముంటుంది. నేను చెప్పిన శాంపిల్ సైజ్ అంతే, 1000, 1200, 800 లేకపోతే ఇక్కడ మన ఇండియాలో ఎవరికో ఒక రాజ్దీప్ సర్దేశాయికో బర్కదత్కో ఫోన్ చేసి భారతదేశం ఎలా ఉందంటే ఏం బాగుందండి, తొక్కిపడేస్తున్నారు, నారతీ చేస్తున్నారు, ఒకప్పుడు అంటే మేము విమానాల్లో తిరిగి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఎండలో మగ్గిపోతున్నాం, ఏం బాగాలేదండి దేశం అని అంటారు, అవునా అని చెప్పేసి ట్రమని ఒక లక్కీ లాటరీ లాగా గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 126. ఈ బిలిబిత్తిరి సంస్థలన్నీ కూడా మన దేశానికి సర్టిఫికేట్ ఇస్తాయా. అండ్ వీళ్ళు తీసుకునే శాంపిల్ సైజ్ గురించి నా అబ్జెక్షన్, 140 కోట్ల మంది యొక్క మనోభావాల్ని వీళ్ళు 1200 మందిని మాత్రమే పట్టి ఎలా చెప్తారు, ఇది నేను అడుగుతున్న ప్రశ్న, సమంజసమైనదా కాదా చెప్పండి. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే టక్కన అలా చెప్పి వెళ్ళిపోతున్నాడు కదా, కాస్త మనం ఒక స్క్రీన్ మీద పాజ్ చేసి చూడండి. మనకంటే చాలా దేశాలు ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ముందున్నాయి. ఆయా దేశాల పేర్లు ఒకసారి చదువుతాను చూడండి. ఉజ్బెకిస్తాన్,
బంగ్లాదేశ్, రువాండా, తర్వాత ఇంకేంటి జార్జియా, అల్జీరియా, ఇంకా చాలా చిన్న 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 దేశాలు ఉన్నాయి. ఈవెన్ శ్రీలంక, ఈవెన్ పాకిస్తాన్ కూడా. ఈ దేశాల్లో మన దేశం కంటే ఎక్కువ పీస్ ఉందా? అంటే ఎంత ఫాల్తు రిపోర్ట్ ఒకటి పట్టుకొని మన దేశంలో ఉన్నటువంటి యూత్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. అంటే నేను ఫేకు రాతని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళని అడుగుతూ ఉన్నా, ఈయన మోదీ మీద ద్వేషంతో మీకు కూడా మోదీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఎంటర్టైన్ చేయడానికి వీడియోలు చేస్తున్నాడు, కానీ ఇందులో భాగంగా భారతదేశాన్ని తక్కువ చేస్తున్నాడు, మన ఇండియాని తక్కువ చేస్తున్నాడు అనే భావన కలగట్లే? మీ బుర్రలు ముదుమారిపోయి ఉన్నాయి ఏంటి? ఫేకు రాతని ఫాలో అయ్యి మైండ్ సెట్ చిప్పు ఖరాబ్ అయిందా ఏంటి? చూసారు కామెడీ. ఇక్కడ బంగ్లాదేశ్లో మనకంటే శాంతియుత పరిస్థితులు ఉన్నాయంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ మధ్య ఇలాంటి రిపోర్ట్లే చూసి మన కేసీఆర్ గారు కొంతమంది మాట్లాడారేమో పాకిస్తాన్ జీడిపి భారతదేశం కంటే బెటర్గా ఉందని. ఇలాంటి వాళ్ళ వీడియోలు చూసో లేకపోతే ఇలాంటి స్క్రీన్ షాట్లు చూసో అనుకుంటా. అందుకే ఎక్కడ ఎవరు మనల్ని చూసేస్తారని చెప్పేసి టక్కన ఇండియా దగ్గర ఇలా హైలైట్ చేసి నెక్స్ట్ మ్యాటర్కి వెళ్ళిపోతాడు. పాపం పిల్లకాయలకేమో అది అర్థం కాదు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కూడా భారతదేశానికి 111వ ర్యాంకు. ఇందులో కూడా చూసుకుంటే పాకిస్తాను, ఇలాంటి పేద దేశాలు ఉంటాయి కదా, ఈ పేద దేశాలు మనకంటే ముందు ఉంటాయి. అరే ఇప్పుడు గోధుమ పిండి కోసం అడుక్కు తినే దేశాలు కూడా మన దేశం కంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయా హంగర్ ఇండెక్స్లో? అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ శాంపిల్ సైజ్ 1000-1200 మాత్రమే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది ఎంతవరకు నమ్మేటటువంటి రిపోర్ట్స్ చెప్పండి. వీటిని బేస్ చేసుకొని ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని ఇతగాడు తక్కువ చేయాలని చూస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇతగాడి విషయమే తీసుకుందాం, అవే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి, సర్వే సెంటర్స్ ఇచ్చినటువంటి తాజా రిపోర్ట్ ఒకటి, భారతదేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని. మరి దాన్ని కూడా వేయాలి కదా నువ్వు? వేయవు. పాకిస్తాను, బంగ్లాదేశు, ఇంకా మిగతా అడక్క తినే దేశాలు అన్నిటికంటే భారతదేశం చాలా హీన స్థితిలో ఉందని మాత్రం చెప్పడానికి తెగిస్తావు. డెమోక్రసీ ఇండెక్స్ కూడా చూసుకోండి, మన ర్యాంక్ 104. అలాగే మనకంటే బెటర్ పొజిషన్స్లో మిగతా దేశాలు ఉంటాయి, ఆ దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కామెడీగా అనిపించట్లే మీకు? జస్ట్ కంపేర్ విత్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో కూడా బెటర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో ఉంటుంది, చెప్తాను చూడండి. ఇది హైలైట్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ర్యాంకు 159 అంట. అంటే ఇక్కడ జర్నలిజంకి కూడా స్వేచ్ఛ లేదంట. అలా అంటే ముందు అరెస్ట్ కావాల్సింది ఫేకు రాతియే. ఎంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయిపోయారు నాకు చెప్పండి? ప్రెస్ ఫ్రీడమ్ లేదంట భారతదేశంలో 159వ ర్యాంకు. కానీ మనకంటే బెటర్ ర్యాంక్ ఒకటి ఉన్నది. మనకంటే దగ్గర దగ్గరగా ఈ ర్యాంకును పొందినటువంటి దేశం ఒకటి ఉంది, చైనా, 162 అనుకుంటా. మనకంటే అసలు అక్కడ ప్రెస్సే లేదు, 162 ఏంటి? సరే దాన్ని పక్కన పెడదాం. మనకంటే బెటర్ పొజిషన్ లేదుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ప్రెస్ మీడియా ఉందా? ఇంతకంటే కామెడీ ఏమన్నా ఉంటుందా? ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి కుదిరితే. స్టూడియోలో ఒక చొరబడి తాలిబాన్లు ఇలా గన్నులు పెట్టుంటే న్యూస్ రీడర్లాగా చదువుతూ ఉంటాడు, అదిరా ప్రెస్ ఫ్రీడము? ఇదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకంటే బెటర్గా ఆఫ్ఘనిస్తాన్లో ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ఉందని చెప్పింది. ఇప్పుడు దీన్ని నమ్మాలా? ఫేకు రాతి, ఈ కల్పిత కథలు, ఈ ఇంటర్నేషనల్ మీడియా సృష్టించేటటువంటి భ్రమలు, వాటిల్ని పట్టుకొని వచ్చి నువ్వు ఇక్కడ పాపం చిన్నపిల్లలందరినీ, ఓటు హక్కు లేని వాళ్ళందరినీ దాని ఏమంటారు తప్పుదారి పట్టిస్తానంటే ఎలాగా? నిన్ను అభిమానించే పాకిస్తాన్ వాళ్ళకి ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ఎందుకంటే అడక తినేవాడికి నువ్వే దిక్కు. ఎలాగోలాగా వాళ్ళకి ఏదో ఒకటి ఆనందాన్ని ఇచ్చేవాడికి అవుతున్నాయి ఎంటర్టైన్మెంట్ సరుకువి. ఇన్ని అబద్ధాలా? నువ్వే చెప్పావు, నేను ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను. ఇదే నోట్, ఇది ఫేకు న్యూస్, ఇది ఫేకు స్టార్ కాదా ఇతను? ప్యూ రీసెర్చ్ సెంటర్ గురించి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ధ్రువరాతి మాట్లాడిన వీడియో క్లిప్ ప్లే చేస్తాను చూడండి.
इस ऑर्गेनाइजेशन के बारे में बात करते हैं। इस सेंटर की स्पेशलिटी सर्वेज में ही है और दुनिया भर में ऐसे ये कई डिटेल्ड सर्वेज कंडक्ट करवाता है। इसे अपनी फील्ड में वन ऑफ द मोस्ट क्रेडिबल ऑर्गेनाइजेशंस माना जाता है। कई ऐसी वेबसाइट्स होती हैं जो बायस चेक करती है मीडिया हाउसेस का कि कोई मीडिया हाउस लेफ्ट लीनिंग है या राइट लीनिंग है, तो वो वेबसाइट्स भी इसे सेंट्रिस्ट कंसिडर करती है। ओवरऑल काफी क्रेडिबल ऑर्गेनाइजेशन है, काफी क्रेडिबल सर्वे। जो सर्वेज है, प्यू सर्वे जो आपने कहा, इस पे मैं ज्यादा ट्रस्ट नहीं करूंगा क्योंकि if you take them at the face value they can be highly misleading. చూసారు కదా, ఇతగాడు మాత్రం ఈయనకు అనుకూలంగా వచ్చినప్పుడు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ సూపర్, ఇతగాడి ఆలోచనలకు వ్యతిరేకంగా వస్తే ఈ దీన్ని నేను నమ్మడానికి లేదు అంటాడు. అమ్మ ధ్రువరాతి, कोई ना कोई एजेंडा है, केवल व्हाट्सएप पर जो दिखाया जाता है और गोदी मीडिया जो दिखाता है बस वही सच्चा है. अब अलग अलग देशों की सरकारें మాట్లాడితే వాట్సాప్ వాట్సాప్ అంటున్నావు కదా ధ్రువరాతి, నువ్వు ముందు ఆ వాట్సాప్ ఛానల్ తాలూకా ప్రచారం ఆపు. నువ్వు బిజినెస్ కోసం చేసుకుంటున్నటువంటి జన సమీకరణ జనాలకు తెలియట్లే. రేపొద్దున్న నీ యూట్యూబ్ ఉన్నా ఉండకపోయినా, రేపొద్దున ఏదన్నా వచ్చి జరిగినా ఆ వాట్సాప్ కేంద్రంగా నువ్వు వ్యాపారం చేసుకోవడానికి చూస్తున్నావు, జనాల్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నావు. నీ మీ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నమే కానీ అందులో ఎటువంటి ఏంటంటే లోక కళ్యాణ కారకం లేదు, అది తెలుసుకోండి ఫస్ట్. वो डंका भी देख लीजिए जरा, लुक ईस्ट पॉलिसी फेल हो चुकी है. पड़ोसी देशों के साथ हमारे देश के संबंध सबसे निचले पॉइंट पर है. पाकिस्तान, अफगानिस्तान, चाइना, नेपाल, भूटान, बांग्लादेश, म्यांमार, श्रीलंका, मालदीव, इनमें से कितने देशों के साथ अभी हमारे कमाल के संबंध है जरा बता दीजिए. बीजेपी के लुक ईस्ट पॉलिसी लो कोड़ा भारत देशम फेल अयिंदी अनि माट्लाडता उन्नाडु. कुर्ची मडत पेट्टकुंडाने मालदीवुलकु समाधानम इच्चिनटुवंटि विषयाल्नि अब्जर्व चेसाम. శ్రీలంక చైనాని నమ్మి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ భారతదేశమే దిక్కైనప్పుడు మనం వ్యవహరించినటువంటి విధానము చూసాం. మయన్మార్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అది ఎవరి కంట్రోల్లో లేవు. అండ్ బంగ్లాదేశ్తో ఇప్పటికీ స్నేహ సంబంధాలు బాగానే ఉన్నాయి, మనతో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి షేక్ హసీనా మీద ఇప్పుడు అక్కడ కొంతమంది దుర్మార్గులు ఫైట్ చేస్తూ ఉన్నారు ఎగెనిస్ట్గా, ఇండియా గో బ్యాక్ అంటూ లేకపోతే ఇండియాకి ఎగెనిస్ట్గా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళే మన చుట్టూతో ఉండే దేశాలతో మనకి రిలేషన్షిప్ సరిగ్గా లేదు అని అంటున్నారు. చైనా ఆడుతున్నటువంటి దొంగ నాటకాల గురించి ఒక వీడియో చేయి. చైనా ఏ విధంగా మన చుట్టూతో ఉన్నటువంటి దేశాలకి అప్పులిచ్చి వాళ్ళని తిప్పలబెట్టి అక్కడ మనకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తోంది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, చైనాతో సీక్రెట్గా ఎంఓయు ఒప్పందాలు చేసుకున్నప్పటి నుంచి అంతకుముందు నుంచి జరిగింది. ఈ మధ్యనే మణిశంకర్ అయ్యర్ మాట్లాడాడు కదా, 1961-62 ఆ టైంలో చైనా మన భూమిని ఆక్యుపై చేసుకోలేదు, అది కేవలం ఆరోపణ మాత్రమే అని చెప్పి మాట్లాడింది కదా. 75,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసుకుంటే అది ఆరోపణ అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాటి గురించి మాట్లాడవు నువ్వు. లుక్ ఈస్ట్ పాలసీలో ఈరోజు భారతదేశం ఏ పరిస్థితిలో ఉందో, రేపు ఎలా ఉండబోతుందో నీకు మళ్ళీ ఆధార సహితంగా చెప్పొచ్చు, చెప్తాను, చూస్తానే ఉండు. ఈరోజు ఈ కంటకములన్నీ కూడా దాటి ఒక మహా అద్భుతమైనటువంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని చైనాని కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. చైనా కూడా మనం ఎప్పుడైతే బ్రిటిష్ కట్టడమైనటువంటి పార్లమెంటుని కూల్చి మనకంటూ మనం ఒక నిర్మాణం కట్టుకుంటే చైనా కూడా ప్రైజ్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూడొచ్చు. చైనా అధికారికంగా భారత్ను శ్లాఘించింది. చైనాతో మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి సత్సంబంధాలు నిజంగా ఆరోగ్యకరమైనవి. ముందు తోక జాడించినా ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తుంది. నుపుర్ శర్మ ఆర్ నవీన్ కుమార్ జిందల్ కే ఆపత్తిజనక్ బయానో కే కారణ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సే సున్నే కో మిలా హై. యునైటెడ్ నేషన్స్ కే సెక్రెటరీ జనరల్ నే సభీ రిలీజియన్స్ కే లియే టాలరెన్స్ కీ హిదాయత్ దే డాలీ. ఆఖిర్కార్ ఇన్ దోనో కో ఫ్రింజ్ ఎలిమెంట్స్, నువ్వు ఆ వైరు ప్రింటు మింటు స్క్రోలిన్ లేకపోతే ఇంకేముంది న్యూస్ లాండ్రీ లేకపోతే జుబైరు ఇలాంటి వాళ్ళ ట్వీట్లు కాకుండా, ఇలాంటి వాళ్ళ వెబ్సైట్లు కాకుండా కొంచెం మంచి వెబ్సైట్లు చూడు. మాట్లాడితే అవే నా స్క్రీన్ షాట్లు, అవి ఎవడు నమ్మర్రా నాయన, అవన్నీ కూడా ఫేక్ సోర్సెస్, అవన్నీ సోరోస్ న్యూస్లు, అవన్నీ సోర్సులు చూపించు. इसके अलावा पिछले साल यूरोपियन पार्लियामेंट ने इंडिया की ह्यूमन राइट्स सिचुएशन पर रेजोल्यूशन पास किया, और अभी 2-3 हफ्ते पहले यूनाइटेड नेशंस के ह्यूमन राइट्स ऑफिस ने हमारे देश की नेशनल ह्यूमन राइट्स कमीशन की मान्यता को लगातार दूसरे साल स्थगित कर दिया. सिंगापुर के प्रधानमंत्री ने सांसद में कहा है कि नेहरू के भारत में अब बहुत से एमपी के खिलाफ क्रिमिनल चार्जेस देखने. यूएन ह्यूमन राइट्स मन भारत देशाने तूर्पार पट्टिंदि अनेलागा मात्लाडुतू उन्नाडु, मन एनएचआरसी नि प्रश्निंचिंदि अनि दीनि वीडु गोप्पगा चेप्पुकुंटा उन्नाडु.
అంటే మన భారతదేశం ఎదగలేదు, మన భారతదేశం ఇంకా డిగ్రేడ్లో ఉందని చెప్పడానికి తహతాలాడే పరిస్థితుల్లో ప్రాసెస్ల్లో ఎన్నెన్నో రంధ్రాన్వేషణలు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క బూడిదని చిలకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ దాంట్లో ఎక్కడ కూడా వాస్తవం లేదు, ఎగ్జాగరేషన్ తప్ప. Almost half the MPs in the Lok Sabha have criminal charges pending against them. America India ki democracy par ab chinta vyakt kar raha hai. America aur UN ne CA kanoon ko mool roop se bhedbhav wala kaha aur is par chinta vyakt kari. మళ్ళీ అమెరికా అంటాడు. అమెరికా అంటే మన సిఏఏ గురించి అగేనిస్ట్గా కామెంట్స్ చేసింది అనేసి రోటర్స్లో వచ్చినటువంటి ఒక స్క్రీన్ షాట్ పెట్టిండి ఇక్కడ. అమెరికా లేకపోతే పాకిస్తాను ఇంకా మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి, అవన్నీ సిఏఏని వ్యతిరేకిస్తే ఇప్పుడు భారతదేశం తప్పు చేసినట్ట. అసలు నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్న పాయింట్ ఒకటి, వీళ్ళెవరు మనకు మార్కులు వేయడానికి? సిఏఏ అనేది ఎంతో గొప్ప మానవత్వానికి సంబంధించినటువంటి విషయం. పాకిస్తాన్లో ఈరోజు అందరూ కూడా ఆల్ ఐసాన్ రఫా అనే ఒక టూల్ కిట్ గ్యాంగ్ రెచ్చిపోతూ ఉన్నారు కదా, ఆల్ ఐసాన్ పాకిస్తాన్ హిందూస్ అని కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. పాకిస్తాన్లో ఉండేటటువంటి మైనారిటీలు ఎంతో వ్యధ చెంది బాధపడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తట్టుకోలేక మన దేశానికి వచ్చి ఇక్కడ బిక్కుబిక్కుమంటూ శరణార్థుల రూపంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చే ప్రక్రియే సిఏఏ. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదురా నాయన అంటే, ఇలాంటి ఫేకు రాతీల వీడియోల వల్ల అది ఇంకొక మతానికి వ్యతిరేకమైనది అనేలాగా ప్రచారం చేయటం వల్ల కొంతమంది దాన్ని తప్పుగా అనుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు తప్పితే ఇందులో ఎటువంటి సత్యమూ లేదు. సరే ఇప్పుడు అమెరికా సిఏ అని వ్యతిరేకిస్తే దాని అర్థం అమెరికా మన భారతదేశం బాగును కోరుకుంటోందా? అంటే మన భారతదేశం ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పడానికి బోడీ అమెరికా దేశం అసలు దేనికి సంబంధించిన హక్కు ఉంది దానికి? ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఫేకు రాతి భారతదేశం మీద బురదజల్లుతూ ఉన్నాడు మోదీని క్రిటిసైజ్ చేసేటటువంటి ప్రాసెస్లో. रशिया ने भारत की आपत्ति दर्ज करने के बावजूद पाकिस्तान को हथियार दे दिए. अभी 5 दिन पहले रशिया के व्लादिमीर पुतिन ने चाइना के जी जिनपिंग के साथ मीटिंग की है. ये सारी खबरें आपको टीवी पर नहीं दिखाई जाएंगी. व्हाट्सएप मन చేయలేదా న్యూస్? సారీ ఖబరే నీవు చూడవు, నువ్వు జర్మనీలో ఎంజాయ్ చేసుకుంటా, వారానికి ఒక వీడియో చేసుకొని ఎందుకులే సోది కానీ పర్సనలైజ్ అయిపోద్ది కానీ ఈయన మొత్తం భారతదేశంలో ఉండే భారతీయులందరి ఆలోచనల్ని ఈయనే చెప్పేస్తాడు. ఇడే దేశంలో ఉండడు, ఇడే ఓటు హక్కు ఓటును వినియోగించుకోడు, మళ్ళీ అందరికీ చెప్తాడు సునో దోస్తం అని. ఎట్లా ఇది కుదురుద్ది? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? ఆ న్యూస్ మనం వేయలేదంట, ఆ న్యూస్ మనం ఎక్కడ ప్రచారం చేయలేదంట. పుతిన్ జిన్పింగ్ మాట్లాడుకోవడం గురించి మనం వేయలే, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వ్యూహరచన ఏంటి, రష్యా అనుసరిస్తున్నటువంటి ఆరంభంలో భారత్కి అనుకూలంగా ఇప్పుడు కొంత తోకజాడిస్తున్నటువంటి విధానాల గురించి మనం మాట్లాడుకోలే, పీఓకే ఇష్యూలో రష్యా వ్యవహరిస్తున్న విధానం గురించి మనం మాట్లాడుకోలే, మనం మాట్లాడుతున్నంత గ్లోబల్ పాలిటిక్స్ గురించి అసలు అర్థం చేసుకునేంత శక్తి ఉందా ఈ ఫేకు రాతికి? ఎట్లా చెప్పాలి నీకు, ఖతార్లో మన మాజీ నేవీ ఆఫీసర్స్కి ఉరిశిక్ష పడింది ఫేకురాతి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఉరిశిక్ష నుంచి బయటపడ్డారు? ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఉరి పడి ఉంటే ఈరోజు నువ్వు ఎన్ని గంటలు సంబరపడిపోయి మరీ ఆ వార్తను ప్రచురించేవాడివి? అది కంటికి కనిపించట్లే. ఎన్నెన్నిసార్లు ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల్ని తీసుకురావడంలో భారత్ ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించింది? మనం విద్యార్థుల్ని తీసుకువస్తున్నప్పుడు పైన ఎక్కడ కూడా రష్యా కానీ ఉక్రెయిన్ కానీ క్షిపణుల్ని ప్రయోగించలే కొంతకాలం. ఇట్లా ఎన్నో సందర్భాల్లో భారత్ తన యొక్క బలాన్ని ప్రభావాన్ని చూపించింది. అవన్నీ మాట్లాడకుండా భారత్ కంత సీన్ లేదంటాడు ఏంటి? అరే నీకు నిజంగా బుర్ర నిజంగా పోయిందిరా, మోదీని ద్వేషించే క్రమంలో నువ్వు భారత ద్వేషిగా మారిపోయావు. విశ్వగురు అనే కాన్సెప్ట్ మనోడికి అర్థం కాదు. మిగతా ఏ దేశమన్నా తీసుకోండి, భారతదేశం కాకుండా మిగతా ఏ దేశమన్నా ఆక్యుపై చేసుకోవాలా, ఆయుధాలను అమ్ముకోవాలా, యుద్ధాలు చేయాలా లేదా చేయించాలా, జన హననం చేయాలా, మారణ హోమం సృష్టించాలా, దోచుకోవాలా, మనం మాత్రమే బాగుపడాలా, ఈ కాంటెక్స్ట్లో ఉంటాయి చైనా కానీ అమెరికా కానీ ప్రధానంగా మనం తీసుకుంటే. భారతదేశం ఒక్కటే ఇతర దేశాలని ఆక్యుపై చేయలేదు ఇంతవరకు కూడా. ఎప్పుడు కూడా ఒక అంగుళం మనం ఇతర దేశపు భూభాగాన్ని
ఆక్యుపై చేయలేదు. అలాగే మనం కోల్పోయాం, మన నుంచి విడిపడినటువంటి ముక్కలు ఇంకా దేశాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. అటువంటి భారతదేశాన్ని పట్టుకొని ఈరోజు ఎక్కడో పనికిమాలిన ఎవరో ఫాల్తూగాలు రాసిన పుస్తకాలు వాటి సోర్సెస్ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడో అవి 1984 ఎప్పుడో అంట. భారత్ విశ్వగురు అని ఎందుకు అనుకుంటామంటే, సర్వే జనా సుఖినో భవంతు అని కేవలం ఈ భారతదేశం మీద నుంచి మాత్రమే వినిపించేటటువంటి మాట. మేం మాత్రమే బాగుండాలనుకునే దేశాల ఒకవైపు, ప్రపంచంలో ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలని కోరుకునే భారతదేశము, సనాతన ధర్మం ఒకవైపు. అందుకనే భారత్ విశ్వగురువుగా మారాలి అని, అందరూ బాగుండాలి అనుకునేవాడే నాయకుడుగా కావాలి అని, భారత విశ్వగురువుగా ఎదగాలని కోరుకోవడం తప్ప 2047కో లేకపోతే 50కో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళడం తప్ప, భారత్ విశ్వగురు అనడము తప్పే, భారత్మాతాకి జై అన్నా తప్పే. ఇతగాడు ఈరోజు వెనకేసుకు వస్తున్నటువంటి రాహుల్ గాంధీ భారత్మాతాకి జై అంటే క్యాహే, భారత్మాత అంటే ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. భారత్మాత అంటే దుర్గమ్మ శక్తి, ఈ దేశాన్ని నడిపించేటటువంటి శక్తి. అది కూడా అర్థం కాదు, కనీసంలో కనీసం ఈ దేవీ శక్తి లేకపోతే దుర్గాశక్తి గురించి కూడా తెలియదు. భారత్మాత అంటే దుర్గమ్మనే. సో వీళ్ళందరికీ ఈ పదాలన్నా కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. అంటే వీళ్ళు జర్మన్స్ కదా. ఇప్పుడు ప్రస్తుతానికి तरीके से हमारे प्रधानमंत्रियों का स्वागत किया जाता था. जब प्रधानमंत्री नेहरू अमेरिका गए थे तो अमेरिका के राष्ट्रपति उन्हें एयरपोर्ट पर रिसीव करने आए थे. उन्हें 19 बंदूकों की सलामी दी गई. उस वक्त के अमेरिकन प्रेसिडेंट ने कहा कि मैं आपका सत्कार करता हूँ, केवल आपकी सरकार के मुखिया के तौर पर नहीं, बल्कि आजाद लोगों के एक महान राष्ट्र के सम्मानित और सर्वप्रिय लीडर के रूप में भी. ये किस्मत का खेल है कि जब कोई आपके देश के लिए नया रूट ढूंढने निकला तो हमारे देश की खोज हुई. उम्मीद करता हूं कि आपका ये दौरा भी एक तरीके से अमेरिका की डिस्कवरी होगा. Prime Minister of India and the Orient's greatest political and spiritual leader flies to Washington on one of the most important stakes. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ అమెరికా వెళ్ళినప్పుడు అతనికి దొరికినటువంటి అద్భుతమైనటువంటి స్వాగతము, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉన్నాడు నెహ్రూని ఏ స్థాయిలో యుఎస్ కీర్తించింది అని. ఇక్కడ వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే, అదే నెహ్రూని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక కోరిక కోరారు. సెవెన్ సిస్టర్స్ అనే ఒక స్టేట్స్ ఉంటాయి కదా మనకి, ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ ముస్లిం దేశమైంది, మిగిలి ఉన్నది హిందూ దేశమైంది. ఆ చివరిలో కొంచెం మత మార్పులు ఎక్కువ జరగడం వల్ల అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని క్రిస్టియన్ దేశంగా మారుద్దాము అంటే ఒప్పుకునేలాగా తలోపిండు నెహ్రూ అనేది ఒక చరిత్ర. సో అటువంటి సరసమైన సరళమైనటువంటి విధానాలకి, యుఎస్ అనుకూల విధానాలకి తలొగ్గినప్పుడు ఆటోమేటిక్గా సాదర స్వాగతం లభిస్తుంది. రెండు రకాలు, ఒకటి లొంగిపోయినా, రెండు భయపెట్టినా మనకి స్వాగతం ఘనంగా ఉంటుంది. మోదీ రెండో రకం, భయపెట్టే రకం. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, ఎందుకంటే మనం బలవంతులమని ప్రదర్శించకపోతే మన బలం ఎవరికి తెలియదు. సో మోదీ అందులో ఫస్ట్ ఉంటారు. నెహ్రూ అనుసరించినటువంటి విధానాలు అందరికీ తెలుసు, అది గురించి మాట్లాడాలంటే సెపరేట్గా 2-3 గంటలు అవుతుంది. ఇప్పుడు ఈయన కంపారిజన్ చేస్తున్నాడు నెహ్రూ వర్సెస్ పిఎం మోదీ. ये बात है अक्टूबर 1949 की, जब पंडित जवाहरलाल नेहरू अमेरिका में पहली स्टेट विजिट पर गए तो अमेरिकन प्रेसिडेंट हैरी ट्रूमैन ने उन्हें एयरपोर्ट पर रिसीव किया. हमारे देश की शान में उन्होंने ये शब्द कहे थे. अभी 2022 में इंडिया यूएस टॉक्स के दौरान अमेरिकन सेक्रेटरी ऑफ स्टेट एंथनी विल्कन ने इस 1949 की स्टेट विजिट का जिक्र किया था, ये कहते हुए कि यहाँ से भारत और अमेरिका के बीच फ्रेंडली और फ्रूटफुल कोऑपरेशन की शुरुआत हुई थी. 1949 के बाद पंडित नेहरू 1956 की यूएस स्टेट विजिट पर जब गए थे तो अमेरिकन प्रेसिडेंट ड्वाइट आइजनहावर से मिले. इसके बाद 1961 में जब गए तो अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी से मिले. इन फोटोज और वीडियोस में देख सकते हैं कैनेडी पंडित नेहरू को एयरपोर्ट पर रिसीव करते हुए दिख रहे हैं. याद कीजिए कि ये कोल्ड वॉर का समय था जब दुनिया वेस्टर्न ब्लॉक और ईस्टर्न ब्लॉक में बंट चुकी थी. वेस्टर्न ब्लॉक अमेरिका के पीछे और ईस्टर्न ब्लॉक सोवियत यूनियन के पीछे. यहाँ हमने अपने प्रधानमंत्री पंडित नेहरू की यूएस स्टेट विजिट का नजारा देखा, अब उनकी सोवियत यूनियन की विजिट का नजारा देखा. सबसे पहले सोवियत सरकार के प्रमुख निकोलाई बुल्गाकोव ने, तब इंडिया हम कुछ ही साल हुए थे, ब्रिटिश ने हमें पूरी तरीके से लूट लिया था. बहुत ही गरीब देश था हमारा, हम खाने के मामले में भी सेल्फ सफिशिएंट, खाने के मामले में भी सेल्फ सफिशिएंट नहीं थे. ऐसे समय में पंडित नेहरू को खाने के मामले में भी सेल्फ सफिशिएंट नहीं थे अने टाइम लो, इदे नेहरू इच्चिनटुवंटि ओक इंटर्व्यू लो
ఏం మాట్లాడిండు అంటే భారతదేశంలో ఉండే వాళ్ళు తిండిపోతులు, అందుకే ఇక్కడ తిండి సరిపోవట్లేదని మాట్లాడిండు. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, అవసరమైతే చూడండి. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ టైంలో 1949 and 1950 ఈ టైంలో భారతదేశంలో నెహ్రూ అనుసరించినటువంటి విధానాల వల్ల ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో కూడా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేశారు నెహ్రూ అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 1947 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది హిందువుల శవాల గురించి మాట్లాడు, దానికి రెస్పాన్సిబిలిటీ నెహ్రూ కాదా? భారతదేశంలో అంతర్గత కల్లోలాలు జరుగుతూ ఉన్నాయి అటుపక్క బంగ్లాదేశ్లో, ఇవన్నీ వీటన్నిటికీ కారణం నెహ్రూ కాదా? వీటి గురించి మాట్లాడు, ఇవన్నీ నెహ్రూ వైఫల్యాలు కావా? దేశాన్ని తగలబెట్టేసి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ కీర్తించే క్రమంలో ఈయన ఎంత దిగజారిపోతూ ఉన్నాడో చూడండి. యాంటోనీ బ్లింకన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అండ్ అట్ ది సేమ్ టైం మరికొంతమంది పలువురు విదేశీ ప్రముఖులు ఏం మాట్లాడుతున్నారో చూడండి. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లే కొంతమంది మోదీని ద్వేషిస్తూ ఉన్నారు, కానీ చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా మోదీని కీర్తిస్తున్న వాళ్లే ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. ఆ వీడియో కూడా ఇస్తా. Modi has enemies. They're mostly at home. They're mostly in India. They're not global. Is tarike ki respect milti thi duniya mein chahe America ho, Canada, Nehru ko respect ho, Soviet Union, UK, France, Poland, North Vietnam, South Vietnam, Indonesia, Egypt, Nigeria, Saudi Arabia, Japan, jahan jahan Pandit Nehru jate unhe logo se pyar milta. 2018 mein Japanese author Tomio Mizukami ne bhi isi feeling ko dohraya tha. Jab wo pradhanmantri Modi se mile unhe Padma Shri ka honor diya gaya kyunki unhone Indian culture ko Japan mein promote kiya tha. Jab unse pucha gaya ki unhone Hindi kyun seekhi to pata hai unhone kya kaha? Jis desh par उन्होंने कहा जवाहरलाल नेहरू तीन असाधारण युगों के व्यक्ति थे. नेहरू के दोस्तों की थी क्या ने एक बारी कहा था महात्मा गांधी और जवाहरलाल उस इंडिया के बल्कि जुड़ना चाहते हैं कारणों की वजह इस वर्ल्ड यूनाइटेड नेशन क्यों नहीं करता है जाता है तो किस मुंह से अमेरिका को कुछ कहेंगे प्रधानमंत्री. गाजा में आज के दिन एक जेनोसाइड जारी है. प्रॉब्लम है अमेरिका. सुना होगा कि था मुत्रिका जिन्होंने मालावी की मिनिस्ट्री ऑफ फाइनेंस को ज्वाइन किया और 2004 में ये मालावी के राष्ट्रपति बने. मतलब किस लेवल का इन्फ्लुएंस था यहाँ पर, समझ रहे हो इस बात को? इस तरह के एफर्ट्स के लिए किसी लीडर का विजनरी होना बहुत जरूरी होता है. और दूसरी चीज जिसकी जरूरत होती है वो है एक क्लियर कॉन्शियंस. आपने वो डायलॉग सुना होगा कि जिनके खुद के घर शीशे के होते हैं तो दूसरों पर पत्थर नहीं फेंका करते. यही हाल आज प्रधानमंत्री मोदी ने भारत का बना दिया है. సో ఇలా నెహ్రూని కీర్తిస్తూ కీర్తిస్తూ చాలా వరకు వీడియో ఉన్నది, అదంతా చూసి మీ అంతా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నెహ్రూ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ మహాత్మా గాంధీ అంటూ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు కాబట్టి అవన్నీ పక్కన పెడుతూ ఇప్పుడు నరేంద్ర మోదీ మీద విషం చెప్పడం స్టార్ట్ చేశారు. అమెరికా హమారీ డెమోక్రసీ పర్ కమెంట్ కర్తా హై లేకిన్ కభీ ఇండియా అమెరికా పర్ కమెంట్ క్యూ నీ కర్తా. అమెరికా మన భారతదేశం మీద కామెంట్స్ చేస్తూ ఉంటుంది, మనం ఎందుకు అమెరికా మీద కామెంట్స్ చేయము అని చెప్తా ఉన్నాడు. ఎన్ని సందర్భాల్లో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు మా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో మీరు వేలు పెట్టుకోవద్దు, మేము గనక ఇన్వాల్వ్ అయితే వేరేలాగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఇతను. George Floyd ko American police ne itni bedardi ke sath mara. 46 year old George Floyd was killed by a white police officer who knelt on his neck for almost 9 minutes. His crime being an African American man in the United States. Aur ye koi stand alone incident nahi tha, ye racism ka incident tha. Ye ek systemic problem hai America mein, lekin kya aapne pradhanmantri Modi ke muh se koi bhi aalochana. జార్జ్ ఫ్లాయిడ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? జార్జ్ ఫ్లాయిడ్ని వర్ణ వివక్షలో భాగంగా చంపేశారు కదా అక్కడ వైట్ పోలీస్ అని మాట్లాడుతూ, దాని గురించి ప్రధానమంత్రి మోదీ ఎందుకు మాట్లాడలేదు అని చెప్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా మోదీ ఎందుకు రియాక్ట్ అవ్వలేదే? ఇప్పుడు రేపొద్దున వీడి కడుపు నొప్పి వచ్చినా కూడా మోదీ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేటట్టుగానే ఉన్నాడు. ఎందుకు మాట్లాడలేదు అనే పాయింట్ని గురించి ఉటంకిస్తూ ఇంకా ఎందుకు ఇంకా ఏం చెప్తాడో చూద్దాము. కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
ఇక్కడ మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి ఫేక్ కూర అయితే ఎందుకు మాట్లాడు? కన్హయ్యాలాల్ హత్య గురించి కానీ, యూపీలో ఇద్దరు పిల్లల యొక్క హత్య గురించి కానీ, సందేశ్ ఖాళీ గురించి కానీ, మొన్నటికి మొన్న స్వాతి మాలీవాల్ మీద జరిగినటువంటి దాడి గురించి కానీ ఇతగాడు ఎందుకు మాట్లాడు? స్వాతి మాలీవాల్ మీద దాడే జరగలేదన్నట్లుగా మాట్లాడింది కానీ ఏ అమ్మాయిల మీద కానీ అన్యాయంగా జరిగినటువంటి దాడిని ఖండించిన దాఖలాలు లేవు. కేవలం సెలెక్టివ్ అప్రోచ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు జార్జ్ ఫ్లోయిడ్ గురించి ఎందుకు మోదీ మాట్లాడలేదు అనేది కూడా ఒక ఎద్దేవా. क्या उन्होंने कोई कंसर्न जताया? कैसे जताएंगे जब खुद के देश का ह्यूमन राइट्स रिकॉर्ड सवालों में रहता है? कभी मुसलमानों के భారత దేశంలోనే హ్యూమన్ రైట్స్ లేకుండా చేసేటటువంటి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేలాగా ఇక్కడ రాతి మాట్లాడుతున్నాడు. నిజంగా హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే నీవు ఇన్ని వీడియోలు చేసి హ్యాపీగా కొన్ని కోట్ల రూపాయలని ఆర్జిస్తున్నావే, ఇంతకు మించిన ఫ్రీడమ్ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మొన్నటికి మొన్న ఇండియా వచ్చి హాయిగా దిల్ఖుష్గా తిరిగి వెళ్ళినావు, ఇంతకంటే ఫ్రీడమ్ కోరుకుంటున్నావా? రాజ్దీప్ సర్దాసాయి, బర్ఖా దత్తు వీళ్ళందరూ కూడా హాయిగా బ్రతుకుతున్నారే. ఒకరు కాదు చాలామంది, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ బాకాలు ఉదేటటువంటి మీడియా కూడా, చైనాకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా ఈరోజు హ్యాపీగానే ఉంది, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. ఇంకెంతకంటే ఫ్రీడమ్ ఏం కావాలి? సో ఫ్రీడమ్ లేనిది ఎవరికి అంటే పాల్గర్ సాధువులకి లేదు, కన్హయ్యలాల్ వంటి వారికి లేదు, లేకపోతే కర్ణాటకలో హరి లాంటి కార్యకర్తలకు లేదు. చాలా చోట్ల ఇది మాట్లాడుకోవాల్సినటువంటి విషయం, దీని గురించి మాట్లాడాలి. అల్ జజీరా అనేది పాకిస్తాన్ పత్రిక, దానిది ఒక స్క్రీన్ షాట్ పెట్టిండు. పాకిస్తాన్ పత్రిక మన గురించి మంచిగా మాట్లాడుతుందా? ఖాలిస్తానీ బతాయా జాతా హై తో కిస్ ముహ్ సే అమెరికా కో కుచ్ కహెంగే ప్రధాన మంత్రి? గాజా మే ఆజ్ కే దిన్ ఏక్ జెనోసైడ్ జారీ హై, 35,000 సే జ్యాదా లోగ్ మారే జా చుకే హై. इंडिया की ऑफिशियल पोजीशन वही पुराने वाली है कि पैलेस्टीन और इजराइल दोनों साइड बाय साइड हो. सडनली इंडिया हैज लॉन्ग बिलीव्ड इन अ टू स्टेट सॉल्यूशन, वी हैव मेंटेन्ड दैट पोजीशन फॉर मेनी डिकेड्स. लेकिन अनऑफिशियल पोजीशन ट्विटर पर आप देख ही सकते होंगे, इनके नफरती चिंटू एंपायर बन चुके हैं. जो అసలైన పాయింట్ వచ్చాడు ఇప్పుడు పాలస్తీనా విషయంలో, పాలస్తీనాకి స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు భారత్ అని భారతదేశం యొక్క గవర్నెన్స్ ని కూడా డిక్టేట్ చేస్తా ఉన్నాడు ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. సో మ్యాటర్ ఏంటంటే ఇజ్రాయెల్ వర్సెస్ గాజా ఈ పోరాటంలో, వీటి హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ పోరాటంలో భారత్ ఎలా స్టాండ్ తీసుకోవాలో కూడా ధ్రువరాతి చెప్తూ ఉన్నాడు. మన భారత్ ఖచ్చితంగా చెప్పింది పాలస్తీనాకి సెపరేట్ ఒక దనేమంటారు దేశపు హోదా వస్తే కానీ ఈ సమస్యకి సాల్వేషన్ ఉండదు అని చెప్పి విదేశాంగ శాఖ మంత్రి కూడా చెప్పారు. దాన్ని కూడా ఈయన చాలా ఎద్దేవా చేస్తే అది అఫీషియల్ స్టేట్మెంట్, అనఆఫీషియల్గా మాత్రం నఫరత్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, హేట్రెడ్ క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఈయన మన ఇప్పుడు ఆల్ ఐసాన్ రఫా గురించే మాట్లాడాలని చెప్తున్నాడు కానీ అక్కడ ఇజ్రాయెల్ మహిళల్ని అండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసుకుని దారి పొడుగునా చంపుకుంటూ, రేప్ చేసుకుంటూ, ముక్కలు చేసుకుంటూ, మైక్రోవేవన్లో పిల్లల్ని కాలుస్తూ తీసుకువెళ్ళినటువంటి హమాస్ ఉగ్రవాదుల గురించి ఒక్క మాట మాట్లాడు. హమాస్ ఉగ్రవాదులని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి మీడియా హౌసెస్లో 99% ప్రచురితం అవుతుంది. ఉగ్రవాదుల గురించి మాట్లాడతాడు సానుకూలంగా? ఈరోజు గాజా కానీ పాలస్తీనా కానీ ఇటువంటి ఉగ్రవాదుల నిలయాలుగా మారిపోయి అక్కడ ఇజ్రాయెల్తో పెట్టుకొని వాళ్ళు కొట్టుకుంటే దానికి మనం ఒక స్టాండ్ తీసుకోవట్లేదని మన మీద మాట్లాడుతూ ఉన్నాడు ధ్రువరాతి, ఈ ఫేకు రాతి. దీన్ని ఎలా మనం పరిగణించాలి, ఎట్లా చూడాలి చెప్పండి. అట్ ది సేమ్ టైం మనం చాలా సందర్భాల్లో ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉన్నాం. మోదీ గారు కానీ, పిఎంఓ కానీ, విదేశాంగ శాఖ కానీ రియాక్ట్ అవుతూ ఎక్కడెక్కడ అమానవీయ సంఘటనలు జరిగినా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే మనం సాయం కూడా చేస్తూ ఉన్నాం, మానవతా సహాయం కూడా చేస్తూ ఉన్నాం. ఆఖరికి తాలిబాన్లు పాలిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి కూడా మనం మానవతా సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన గోధుమల్ని ఇలాంటి వాటిని సరఫరా చేస్తూ ఉన్నాం. కంటికి కనిపించట్లేదా ఈ రాతికి? नर संहार में मजे ढूंढते हैं, छोटे बच्चों की मौत पर, लोगों की ट्रेजेडी पर मीम बनाते हैं और नरेंद्र मोदी इंटरव्यू में जाकर कहते हैं మీమ్ బనాతే నహీ, అసలు వాస్తవం అది కాదు. మ్యాటర్ ఏంటంటే ముందుగా హమాస్ ఉగ్రవాదులు హాయిగా వాళ్ళు ఒక కల్చరల్ ఈవెంట్ ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి 1500 చంపేసి 300 మందిని అక్కడ ఇజ్రాయెల్ సివిలియన్స్ని తీసుకువెళ్ళిపోయారు. మొట్టమొదటి దాడి జరిగింది అది, దానికి సంబంధించిన చిత్రాలు కూడా చూపించండి అని చెప్పేసి మీమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కొన్ని క్రియేటెడ్ బాధిత విక్టిమ్ కార్డును ప్లే చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కావాలని చెప్పి దాన్నేమంటారు ఈ మేకప్ వేసి మరీ క్రియేట్ చేస్తున్నారు సీన్స్. అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయని చెప్పి. అఫ్కోర్స్ ఏ దేశం అన్నాక కూడా మొత్తం ఒకే వైపు ఉండరు, కొంతమంది ఇటువైపు ఉంటారు, కొంతమంది అటువైపు ఉంటారు. నువ్వు ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నావు, కొంతమంది ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే హమాస్ ముందుగా దాడి చేసింది కాబట్టి.
హాయిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అలజడులు సృష్టించింది కాబట్టి. ఇప్పటికీ ఇజ్రాయెల్ సివిలియన్స్ అక్కడ నిన్నటికి మొన్న 15 మంది శవాలయ దొరికారు IDF కి. रशिया यूक्रेन के बाद कहते हैं कि मैंने गाजा की भी वॉर रुकवा दी थी रमजान के लिए. भाई कोई पूछो इनसे, इतनी ही वॉर रुकवानी आती है तो परमानेंटली क्यों नहीं रुकवा देते इन वॉर्स को. रशिया यूक्रेन वॉर आज तक चल रही है, इजराइल पैलेस्टीन की वॉर आज तक चल रही है, और मणिपुर की हिंसा की तो बात. ఫేకురాతి విషయం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రెండు దేశాలు కొట్టుకుంటా ఉంటే దానికి కారణం మోదీ అంట. నైస్. మణిపూర్ లో హింస నిండి అదుపు చేయలేవు కానీ గాజా అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపేస్తావా అనేలాగా భారతదేశాన్ని అండ్ మోదీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఫేకురాతి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మణిపూర్ హింస ఒక్కటే కాదు, ఇంకా చెప్పాలంటే సందేశ్ ఖాళీ ఒక ఫ్రెష్ న్యూస్ అంటే అది రీసెంట్గా జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన మారణ హోమం. అక్కడ ఎంతోమంది స్త్రీలే బాధితులు. దాని గురించి మనం మాట్లాడితే ఒక అర్థం ఉన్నది. మణిపూర్ అనే ఇష్యూ ఇప్పటిది కాదు. ఆ ఇష్యూ స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా మనం లెక్క పెట్టుకుంటే 70-80 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతున్న వార్ అది. అక్కడ 50-60 మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. ఆ సమస్య చాలా సున్నితమైంది, దాన్ని ట్యాకిల్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో సరే, మణిపూర్ విషయంలో బీజేపీ రియాక్ట్ అవ్వలేదు, ప్రోగ్రెసివ్గా లేదు అనుకుంటే కనుక మరి మిగతా విషయాల్లో వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? సందేశ్ ఖాళీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? రాజస్థాన్లో జరిగిన ఘటన గురించి ఎందుకు మాట్లాడడం లేదు? పాల్ఘర్ సాధువుల గురించి పర్ఫెక్ట్గా ఎందుకు మాట్లాడడం లేదు? హిపోక్రెటిక్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే వీళ్ళకు అనుకూలంగా మోదీ వ్యవహరించాలి. అరే రుకవా దో నా ఫిర్ జిస్ భీ ఇండియన్ సాఫ్ట్ పవర్ కి బాత్ కరీ హమ్నే అభీ తక్ వీడియో మే చాహే వో ఆర్ట్ హో కల్చర్ మ్యూజిక్ యా స్పోర్ట్స్ హో ఇన్ సబ్ మే సర్కార్ కి కోయి నా కోయి ఇన్వాల్వ్మెంట్ జరూర్ రహీ హై. జైసే కి లలిత్ కళా అకాడమీ కి స్థాపనా 1950స్ కే మ్యాగ్సెస్ అవార్డ్ జీతనే పర్ తో ప్రతిపత్ సక్యూ నెహ్రూ కి బరాబరీ కర్నీ హై తో ఉన్కో నీచే ఖీంచనే కి బజాయ్ అప్నా లెవెల్ బడానే కి కోషిష్ కరో యా ఆప్. సో ఫైనల్ గా ఈ ధ్రువరాతి చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, నెహ్రూతో కంపేర్ చేసుకుంటే నెహ్రూయే అద్భుతమైనటువంటి సంస్కరణలు లేకపోతే దేశాన్ని అద్భుతంగా నడిపించాడు, ఆయన కాలంలోనే ఈ దేశం ప్రగతిని సాధించింది అని చెప్తూ మోదీ ఒకవేళ నెహ్రూతో కంపేర్ చేసుకోవాలంటే ఎక్కడో కింద పడిపోతాడు. అందులో భాగంగానే నెహ్రూని క్రిటిసైజ్ చేస్తూ కూడా ఈ మధ్య వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నెహ్రూ పక్కన మోదీ నిలబడడానికి అర్హుడు కాదు అనేలాగా చివరిగా తన యొక్క వీడియోని ఎండ్ చేశాడు ధ్రువరాతి. ఎన్ని ఎన్ని అబద్ధాలతో ఇలాంటి వీడియోలు చేసి ఎంతమందిని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నాడనేది స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. అండ్ వీడియో రిలీజ్ చేసే టైం కూడా చూడండి, రేపు పోలింగ్ అంటే ఇవాళ రిలీజ్ చేశాడు. సో దీనికి మనం కౌంటర్ ఇవ్వాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి విషయం. మీ అందరికీ కూడా అర్థమైంది అని ఆశిస్తూ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.